హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ బ్రహ్మ వెల్కమ్ టు ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ ఫర్ టుమారో ఈ వీడియోలో మనము ఒక ఐదు స్టాక్స్ని రేపటి ఇంట్రాడేట్ ట్రేడింగ్ కోసం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము వాటిలో భారతీయ ఎయిర్టెల్ ఏషియన్ పెయింట్స్ హెచ్డిఎఫ్సిఎంసీ యాక్సిస్ బ్యాంకు ఐఓసి ఈ ఐదు స్టాకులో రేపటి ఇంట్రాడే ట్రేడ్ లెవెల్స్ని అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకుందాము ఏ జోన్లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కూడా దీంట్లో డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ వీటిలో భారతీయ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుందాము ఈ స్టాక్ అయితే గత రెండు రోజులుగా ర్యాలీ అవుతూ వచ్చింది ఈ రోజు అయితే దాదాపుగా సెవెన్ పర్సెంట్ అబోవ్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవటం జరిగింది ఇక ఈరోజు ట్రేడింగ్లో మనము ఈ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ కింద గమనించాము ఇదైతే ఈరోజు బ్రేక్ చేసి తిరిగి అప్ కి వెళ్ళింది ఇక ఈరోజు హై వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఇది రేపు మనము ఒక రెసిస్టెన్స్ జోన్ కింద డ్రా చేసుకుంటాము అలాగే డౌన్ సైడ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ జోన్ అనేది ఒక సపోర్ట్ కింద మాట్లాడుకుంటాము ఇక రేపు ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఇది పాజిటివ్లో ఓపెన్ అయ్యి ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అబౌవ్ సస్టైన్ అయినప్పుడు మనము అప్సైడ్ ట్రేడ్ని తిరిగి ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ అలా జరగకుండా ఇది కనుక రేపు మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయితే డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు తిరిగి మనము ఈ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ దగ్గర ఒక సపోర్ట్ని గమనించవచ్చు ఈ సపోర్ట్ ఏరియాలో ప్రైస్ సపోర్ట్ కనుక గమనించినట్లయితే మనం ఇక్కడ నుంచి బైసే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇక లాస్ వచ్చేసి మనము సిక్స్ హండ్రెడ్ థర్టీ జోన్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నట్లయితే తిరిగి ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వరకు టార్గెట్ జోన్లో ఉంచుకోవచ్చు మెయిన్గా మనం దీన్ని గమనించాల్సింది పాజిటివ్లో ఓపెన్ అయితే ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ ఎగువన సస్టైన్ అవ్వాలి అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ జోన్ లో సపోర్ట్ ని గుర్తించాలి అప్పుడు మనము బై ఎంట్రీ తీసుకోవచ్చు ఇక ఈ భారతీయ ఎయిర్టెల్ రేపు గనక ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ గనక వస్తే ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ లో మనం ఈ రోజు గమనించిన రెసిస్టెన్స్ ని రేపు గమనిస్తాము ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ గమనిస్తే మనం డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ వరకు టార్గెట్ ని ఉంచుకోవచ్చు దాదాపుగా ఒక ట్వంటీ నుంచి థర్టీ పాయింట్ల టార్గెట్ ని ఈ ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక రేపటి కోసం ఏషియన్ పెయింట్స్ కూడా మనము మాట్లాడుకుందాము ఈ రోజు హై ఏదైతే ఉందో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ దీన్ని మనము ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద భావించవచ్చు ఇక డౌన్ సైడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ టూ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ మధ్యలో రేపు గనక ఓపెన్ అయితే ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు జోన్ లో ఏదైనా ఒక దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఆ సైడ్ ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అప్ సైడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ బ్రేక్ చేసి అక్కడ సస్టైన్ అయితే మనం తిరిగి బై సైడ్ ట్రేడ్ ఉండొచ్చు అలాగే ఒకవేళ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్రేక్ చేసి క్రిందకు వెళ్తే ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రేపు గమనించు ఇక ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ దగ్గర ట్రేడ్ తీసుకున్నట్లయితే డౌన్ సైడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బిలో స్టాప్ లాస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము అలాగే ఈ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ వద్ద డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటే అప్ సైడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీ జోన్ ని మనం ఒక స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాము ఓవరాల్గా రేపు ఈ ఏషియన్ పెయింట్స్లో నేను డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే గమనించే అవకాశాన్ని అయితే పరిశీలిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే ఒకసారి గమనించడానికి ట్రై చేయండి మనం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో డైలీ అనాలసిస్తో పాటు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని అయితే తరచూ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఈ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు డైలీ మనము మార్కెట్ అప్డేట్స్ తో పాటు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ఈ లెవెల్స్ ని గమనించడానికి ట్రై చేయండి ఈ లెవెల్లో గనక ట్రేడ్ ఐడియా ప్లాన్ చేసుకున్నట్లయితే హై ప్రాబిలిటీ ట్రేడ్ ని మనం గమనించే అవకాశం ఉంటుంది ఇక తిరిగి వీడియోలోకి వెళదాము ఇక రేపటి ఇంట్రాడెట్ ట్రేడింగ్ కోసం హెచ్ డిఎఫ్ ని గమనించడానికి ట్రై చేద్దాము ఈ స్టాక్ అయితే గత రెండు రోజులుగా ఒక రేంజ్ బౌండ్లో లో ట్రేడ్ అవుతుంది మనము ఈ రేంజ్ బౌండ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము అలాగే మనం ఇక్కడ డ్రా చేసుకున్న డౌన్ సైడ్ సపోర్టు అలాగే అప్ సైడ్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఈ జోన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకుంటాము డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ జోన్ లో సపోర్ట్ ని గమనించినప్పుడు ఈ త్రీ థౌజండ్ ఫిఫ్టీ టూ అబోవ్ బైఅ ప్లే చేస్తాము ఇక స్టాప్ లాస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫార్టీ ఫోర్ బిలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము అలాగే అప్ సైడ్ ఈ త్రీ థౌజండ్ ఎయిటీ జోన్ లో రెసిస్టెన్స్ గమనించినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక స్టాప్ లాస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్టీ టూ అబోవ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇలా ఈ స్టాక్ లో గనక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే రేపు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పాయింట్ల రేంజ్ లో మనం ఈ ఈ స్టాక్ లో ట్రేడ్ అయితే గమనించే అవకాశం ఉంటుంది మెయిన్ గా ఇది కనుక రేంజ్ బోన్ లో రేపు కూడా ఉండే మనం ముందు చెప్పుకున్న సపోర్ట్ అండ్ రెసిడెన్స్ జోన్ లో ట్రేడ్ తీసుకోవచ్చు ఒకవేళ ఈ రేంజ్ కనుక బ్రేక్ చేసినట్లయితే మనము డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ అప్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అప్పుడు మాత్రం మనం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఇక రేపటి ట్రేడ్ కోసం యాక్సిస్ బ్యాంక్ ను కూడా ట్రేడింగ్ టర్మ్ లో ఉంచుకొని గమనించడానికి అయితే ప్రయత్నిద్దాము ఈ యాక్సిస్ బ్యాంక్ లో మనము ఈ రోజు మొత్తం ఒక రేంజ్ బౌండ్ లోనే ట్రేడింగ్ గమనించాము అప్ సైడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ జోన్ లో ఒక రెసిస్టెన్స్ ని గమనిస్తున్నాము ఇక డౌన్ సైడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ వద్ద ఒక సపోర్ట్ని గమనిస్తున్నాము దాదాపుగా ఒక టెన్ రూపీస్ రేంజ్లోనే ఈ రోజు మొత్తం ట్రేడ్ అవడం జరిగింది ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యేంత వరకు ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయడం బెటర్గా ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ బ్రేక్ చేసి అబో వెళ్తే అక్కడ మనం సెవెన్ హండ్రెడ్ నైంటీలో బైక్ రేట్ తీసుకోవచ్చు స్టాప్ లాస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ టార్గెట్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక డౌన్ సైడ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ బిలో కనుక ట్రేడ్ ఆపర్చునిటీ గమనించినట్లయితే అప్ సైడ్ మనం ఒక ఫైవ్ రూపీస్ అంటే దాదాపుగా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ జోన్ లో మనము టాప్లాస్ ని ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇక్కడ కూడా మనము దాదాపుగా ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ రూపీస్ టార్గెట్ ని మనం గమనించే అవకాశం ఉంటుంది ఇక రేపటి ట్రేడ్ కోసం మనము ఐవోసీని కూడా మన ట్రేడింగ్ టెర్మ్ లో ఉంచుకొని గమనించడానికి ట్రై చేద్దాము అప్ సైడ్ మనం వన్ హండ్రెడ్ లో ఈ రోజు రెసిస్టెన్స్ గమనించాము ఇక డౌన్ సైడ్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ వద్ద సపోర్ట్ని గమనిస్తున్నాము రేపైతే ఈ స్టాక్లో నేను అప్సైడ్ ని గమనించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను అప్ సైడ్ ఈ వన్ హండ్రెడ్ లెవెన్ అబో సస్టైన్ అయినప్పుడు మాత్రమే మనం బై సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రేపు కనుక ఈ స్టాక్ గ్యాప్ లో కానీ లేకపోతే పాజిటివ్లో కానీ ఓపెన్ అయ్యి ఈ వన్ హండ్రెడ్ లెవెన్ వద్ద క్రాస్ చేసి అబో వెళ్తే తిరిగి మనము ఈ జోన్కి వచ్చి రీటెస్ట్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ జోన్లో మళ్ళీ మనం సపోర్ట్ గమనించినప్పుడు మాత్రమే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ సపోర్ట్ గమనించకుండా రిజర్వేషన్ గమనిస్తే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు టార్గెట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఎయిట్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ హండ్రెడ్ లెవెన్ వద్ద బై సైడ్ తీసుకుంటే ట్రేడు అప్ సైడ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వరకు టార్గెట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ వచ్చేసి వన్ హండ్రెడ్ టెన్ వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అనాలసిస్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అనాలసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఐకన్ని ఎనేబుల్ చేసుకోండి మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్